మంచి వ్యక్తిత్వంతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న మెగా కోడలు ఉపాసన. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ హెల్త్ గురించి, ఫిట్నెస్ గురించి అందరికీ చెప్పడమే కాకుండా ఆమె సోషల్ యాక్టివిటీస్లో కూడా తనదైన శైలిలో ప్రత్యేకత చూపిస్తూ ఉంటుంది ఉపాసన. రీసెంట్గా లాక్డౌన్ సడలింపు వల్ల ఆమె శ్రీశైలం వెళ్ళి అక్కడ టెంపుల్లో దేవుణ్ణి దర్శించుకున్న ఉపాసన అక్కడ అడవుల దగ్గరలో ఉన్న గిరిజన ప్రాంతాలకు వెళ్ళింది. అక్కడున్న అటవీ శాఖ పోలీసులకి, అధికారులకి, ప్రజలకి 3 నెలలకి సరిపడా నిత్యావసర సరుకులని అందజేసి తన మంచి వ్యక్తిత్వాన్ని మరోసారి చూపించుకుంది ఉపాసన. అలాగే ఉపాసన అక్కడ నివసించే గిరిజనులతో సంభాషించి వారి ప్రాబ్లమ్స్ని తెలుసుకుంది. అలా అక్కడ టైం స్పెండ్ చేసిన ఉపాసనవి కొన్ని ఫొటోస్ని ఈ వీడియోలో చూసేద్దాం. ఈ ఫొటోస్ని చూసిన వారంతా మీరు సూపర్ మేడం, మీలాగా ఎవ్వరూ ఉండరు అంటూ అభిమానులు అభినందిస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్రసన్నాస్ క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.